ఇంతవరకు వరకు వాళ్ళు మనం చూస్తే అనాలిసిస్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ అనిపించింది. కొన్ని కొన్ని చోట్ల సిగ్నిఫికెంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వాళ్ళు చీల్చగలిగారు. సో అది ఎవరిది చీల్చగలిగారు అనేది మనం పోస్ట్ పోల్ అనాలిసిస్లోనే చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు ఏ వర్గాన్ని ఓట్లు చీల్చారు అనేది మనం చెప్పడం కష్టంగా ఉంది. అంటే యాంటీ గవర్నమెంట్ చీల్చారా లేకపోతే పాజిటివ్ ఉన్నటువంటి చీల్చారా అనేది మనం చెప్పలేకపోతున్నాం నిజంగా చాలా చాలా చోట్ల. సో బట్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మెనీ అనలిస్ట్ దే ఆర్ అనేబుల్ టు కమ్ టు ఏ కంక్లూజన్. సో కొన్ని చోట్ల అలగడపాడు చెప్పినట్టు ఫస్ట్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ గెలుస్తారు అని చెప్పి చెప్పారు. కానీ అది అంత అంత అది కరెక్ట్, అది అవాస్తవం. అది అన్ని అంతమంది గెలిచే ఒకటి అవకాశం లేదు. హౌ ద ఓట్ ట్రాన్స్ఫర్ హ్యాపెండ్ అనేది ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ పొత్తులు కాంగ్రెస్, సిపిఐ, ఇంకొక పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలతో జరిగి ఉంటే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ షేర్ అనేది డిఫరెంట్గా ఉండేది. బట్ బికాజ్ దే అలైన్డ్ విత్ ది టీడీపీ పార్టీ, విచ్ ఈజ్ అవుట్ సైడ్ పార్టీ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ పార్టీ, ఒక ఎక్కడ ఎట్లా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ, డెఫినెట్గా అందరికి తెలిసిన పార్టీ. వాళ్ళు దే కూడా అలైన్డ్ విత్ ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలతో అలైన్ అయి ఉంటే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ షేర్ అనేది మనం తప్పకుండా చెప్పగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆంధ్ర ఉన్నటువంటి తెలుగుదేశంతో వాళ్ళు ఎలైన్ కావడం వల్ల ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మరి ఇన్ని రోజులు బద్ధశత్రువులుగా ఉన్నటువంటి, ఇప్పుడు మొన్నటిదాకా మనమే చూసాము చంద్రబాబు నాయుడు గారు మన రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని కానీ ఏ విధంగా తిట్టారో మనమే చూసాము, మన కళ్ళతో విన్నాం, మనం చెవులతో విన్నాం, కళ్ళతో చూసాము. మరి జస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లోనే మొన్నటిదాకా తిడుతూనే ఉన్నారు కదా, వచ్చి 3 నెలలకు ముందు వచ్చి నువ్వు లేదు ఆయన మంచోడు అంటే ప్రజలు నమ్ముతారా? మరి ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి టీడీపీ కొట్టేసేస్తారా? అట్లనే మరి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయి మొన్నటిదాకా ఏమన్నారు టీడీపీలో ఉన్నవాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీ వల్లే మేము నష్టపోయాం, కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రాన్ని చీల్చింది అని వాళ్ళే అన్నారు. మరి అదే వాళ్ళు 3 నెలల ముందు అన్నవాళ్ళు 3 నెలల తర్వాత వచ్చి మేమంతా మాకు కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ, మేమంతా వాళ్ళకి ఓటేయండి అని వీళ్ళు చెప్తారా? వాళ్ళు చెప్పినా లీడర్లు చెప్పినా ప్రజలు నమ్ముతారా? సో ఇటువంటి చాలా పాయింట్స్ ఉంటాయి ఎలక్షన్కి వచ్చినప్పుడు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. సో అందుకనే దట్స్ వాట్ ఐ వాస్ టెలింగ్, అది మహాకూటమి అనేది ఒక ఫెయిల్యూర్ కూటమి. ఒకవేళ నిజంగా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉండి ఉంటే కనుక ఆ పాయింట్ వచ్చేది, హంగ్ అనేది వచ్చేది పాయింట్. వెన్ పీపుల్ కేమ్ వాలంటీర్లీ అండ్ పీపుల్ ఓటెడ్ ఫర్ ఇట్ అంటే వాళ్ళకి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారనేది దానికి సంకేతము. సో డెఫినెట్గా ఇది క్లియర్గా ఉంటుంది అనేది స్ట్రాంగ్ ఫీలింగ్. ఒక్కొక్క ప్లేస్లో 91% పోలింగ్ అయిందంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ పీపుల్ కేమ్ వాలంటరీగా వచ్చారండి. ఎల్బీ నగర్ నుంచి మీరు అటు సూర్యపేట పోయే వైపు దాదాపు 2 గంటలు 1.5 గంటల ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా ఉప్పల్ నుంచి వరంగల్ పోయేటప్పుడు వైపు అట్లా ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా ఇటుపక్క పటాన్చెరువు నుంచి అటు పోయేటప్పుడు, సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ, మా ఇంట్లో వర్క్ చేసే హౌస్ మేడ్ కూడా షీ ఆల్సో ట్రావెల్ టు నిజామాబాద్, వాళ్ళందరూ కలిసి ట్రావెల్ చేశారు. అండ్ ఎంత చైతన్యం ఉందంటే ప్రజల్లో, వాళ్ళు వెళ్ళి ఈ మాకు తప్పకుండా ఈసారి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అమ్మ, మేము హైదరాబాద్లో ఉన్నామంటే, ఈరోజు ఉన్నామంటే, ఇంత గౌరవంగా బతుకున్నామంటే కూడా దానికి రీజనే కేసీఆర్ గారు. సో తప్పకుండా కేసీఆర్ గారు గెలవాలనేటువంటి ఆ కసితో వెళ్ళి ఓటేశారు. ఒక అమెరికాలో ట్రంప్ విజయం గురించి చెప్పాను ముందే, చాలామంది నమ్మలేదు. ఈ రోజున నేను యూపీ ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను, నేను మా అనాలిసిస్ చాలా సైంటిఫిక్గా ఉంటుంది, బీయింగ్ ఏ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ అప్లైడ్ పాలిటిక్స్ ఐ డూ ద గ్రాస్ రూట్ అనాలిసిస్ నేను చేశాను. తప్పకుండా క్లియర్ వెరిక్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.